వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ కాలర్ అనంతపురం నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, చెప్పండి. అదే ప్రతిపోయింది సిక్స్ 28 లో కన్నాను సార్. ఏదండి దాని మీద? అది లాంగ్ టర్మ్ ఎంత వరకు పెట్టుకోండి? ఏది స్టాక్ పేరు ఏదన్నారు? ప్రతిభా ఇండస్ట్రీస్. ప్రతిభా ఇండస్ట్రీస్, ఓకే. ఇట్స్ వన్ ఆఫ్ ద డీసెంట్ స్టాక్స్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్. అంటే లాంగ్ టర్మ్ లో టార్గెట్ అంటే చెప్పడం కష్టం, బికాస్ దే ఆల్ బీన్ బీటెన్ డౌన్. బట్ ఉన్న వాటిలో ఇట్స్ రీజనబులీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ప్రతిభ ఇండస్ట్రీస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజనబులీ గుడ్ స్టాక్స్. సో మీరు కంటిన్యూస్లీ హోల్డ్ చేయండి, ఒకవేళ డిక్లైన్స్ లో యాడ్ చేసుకోవాలంటే కూడా ఇట్స్ రీజనబులీ గుడ్ స్టాక్. ఓకే. విజయవాడ నుంచి ప్రభు గారు లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి ప్రభు. ఒకడు పాత ఒకటి కొన్నాం సార్, 590 రూపాయలు. 550 రూపాయలకి వచ్చింది. అది మరి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అడగాలి సార్. ఒకార్ ఫార్మా విషయానికి వస్తే, ఇది కొంచెం ఫార్మా స్టాక్స్ లో బాగా ఒక 1200 రూపీస్ నుంచి కంటిన్యూ నెగిటివ్ న్యూస్ రావడం, యుఎస్ ఎఫ్డిఏ నుంచి కొంచెం నెగిటివ్ న్యూస్ రావడంతో ఈ స్టాక్ బాగా కరెక్ట్ కావడం చూసామండి. అయితే అరౌండ్ 400 రూపీస్ లో కొంచెం బాటమ్ అవుట్ అయ్యి కొంచెం రీబౌండ్ చూసాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఫార్మా స్టాక్స్ కొంచెం ఐటీ స్టాక్స్ మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం, కొంత ఇమీడియట్ గా అయితే పెరిగే అవకాశం అయితే కనపడలేదు. మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే అరౌండ్ 600 మీ లెవెల్ కు వచ్చినప్పుడు, క్లోజర్ గా మీరు మీ లెవెల్ కు వచ్చినప్పుడు ఒక్కొక్క నుంచి ఒకసారి ఎగ్జిట్ అయిపోమని చెప్తాను. ఇప్పట్లో నియర్ టర్మ్ లో మాత్రం పెద్దగా మనకి ఇటువంటి డిఫెన్స్ స్టాక్స్ లో పెద్దగా పెరిగే ట్రెండ్ ఉండదు. ఇంకా ఒకటి కూడా పెద్దగా పెరిగే ట్రెండ్ అయితే కనపడలేదు. కాబట్టి మీరు ఒకసారి బయటకు వచ్చేసి ఇప్పుడు మూమెంటం ఉన్న స్టాక్స్ లో లైక్ టెక్స్టైల్స్ కానీ సిమెంట్ కౌంటర్స్ కానీ ఇటువంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయమని చెప్తానండి. విష్ణువర్ధన్ వరంగల్ నుంచి ఉన్నారు. హలో, హలో చెప్పండి విష్ణు గారు. నేను ఒక 5 తులాల వరకు బంగారం తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే, గోల్డ్ విషయానికి వస్తే మనం చూస్తున్నామండి 29,000 నుంచి నాన్ స్టాప్ గా 25,800 వరకు మనకి గోల్డ్ రావడం చూసాము. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అయితే గోల్డ్ పెరిగే అవకాశం అయితే చాలా లిమిటెడ్ గా ఉంటుందండి. 26,800 ఆ లెవెల్ వరకు పెరగవచ్చు. పెరిగితే అయితే డౌన్ సైడ్ అయితే ఇంకా కొంచెం మీరు అన్నట్టుగా కొంచెం తగ్గడానికి కూడా అవకాశం కనపడుతుంది. 24,200, 24,400 ఆ లెవెల్స్ దాకా రావచ్చు. మరి ముఖ్యంగా మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉన్న ఒక కారణం అని చెప్పొచ్చు. ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అంతా కూడా ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్నాయి. అదొక కారణం. ఇంకోటి ఏంటంటే రూపీ అనేది బాగా స్ట్రెంగ్త్ కావడం, లాస్ట్ ఒక 2 మంత్స్ గా మనం చూస్తే రూపీ కంటిన్యూ గా స్ట్రెంగ్త్ అనేది కావడం ఒక కారణం చెప్పొచ్చు. కాబట్టి గోల్డ్ లో కొంచెం వెయిట్ చేసి ఒక 1,000 పాయింట్ వెయిట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ కి అయితే నెక్స్ట్ 3 to 4 మంత్స్ లో లేకపోతే 6 మంత్స్ లో పెద్దగా పెరిగే అవకాశం అయితే కనపడలేదు. ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ లో అయితే మాత్రం మీకు కొంచెం ఒక రిటర్న్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో నమస్తే సార్, చెప్పండి. మా దగ్గర హ్యారిక్ క్యాంక్రాఫ్ట్ 2000 షేర్స్ ఉన్నాయి సార్. ఏంటండి హ్యారిక్ క్యాంక్రాఫ్ట్? హ్యారిక్, ఓకే చెప్పండి. అది లిస్టింగ్ అవుతుందా? అసలు ఏంటి పొజిషన్? ఏంటో తెలియట్లేదు సార్. అది ఇది హరి క్రాంక్ షాఫ్ట్ అని చెప్పి ఇట్స్ ఆటో ఆన్సలరీ కంపెనీ అండి. లిస్టింగ్ అవుతుందా లేదంటే ఎస్పెషలీ మీరు ఎప్పుడైనా కానీ ఇటువంటివి మీకు స్టాక్స్ ఉన్నప్పుడు బీఎస్సీ ఆర్ ఎన్ఎస్ఎస్ సైట్ లో, కొన్ని కొన్ని అయితే ఎన్ఎస్సీ లో లిస్టెడ్ కాదు, బీఎస్సీ సైట్ లోకి వెళ్లి మీరు ఆ స్క్రిప్ట్ నేమ్ కొడితే డెఫినెట్లీ మీకు లిస్టింగ్ లో ఉందా లేదా అని తెలుస్తుందండి. డెఫినెట్లీ ఒకవేళ ఉంటే మాత్రం కరెంట్లీ ఆల్ ఆటో ఆన్సల్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. కాబట్టి ప్రస్తుతం మాత్రం ఉంచమని చెప్తాను. ఇదైతే ఇప్పుడు అయితే డీలిస్ట్ లో ఉందండి, లిస్టింగ్ లో లేదండి. డీలిస్ట్ లో ఉంది, ట్రేడింగ్ అయితే జరగటం లేదండి స్టాక్. ఓకే, విజయవాడ నుంచి మూర్తి లైన్ లో ఉన్నారు. హలో, హలో నమస్తే అండి. నమస్తే బాలా గారు. నమస్కారం. వాలేచి ఇంజనీరింగ్ ఎవడో కొనస్తా అండి? ఇదండి వాలేచేనా? వాలేచి ఇంజనీరింగ్. యా, బేసికలీ నేను పదే పదే మీకు చెప్తూనే ఉంటాను మూర్తి గారు, ఐ థింక్ యూ షుడ్ గో విత్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్. ఈ రోజు కూడా ఎల్ఎన్టీ అబౌట్ 40-50 రూపీస్ పెరిగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్టిల్ ఐ థింక్ అండర్ ప్రైస్ కంపేర్డ్ టు ద పియర్. సో ఇటువంటివి మీరు ప్రైస్ పాయింట్ కి అట్రాక్ట్ కాకుండా ఐ థింక్ యూ షుడ్ గో విత్ దట్. పటేల్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ స్టాక్, దానికి నీష్ బిజినెస్ ఉందండి, లైక్ టన్నలింగ్ కానివ్వండి, యూనో
సూపర్ స్పెషాలిటీ బ్రిడ్జెస్ ఇటువంటి. సో ఎక్స్క్లూజివ్లీ అదొకటి, సద్భావ ఇంజనీరింగ్ ఒకటి, ఇటువంటి స్టాక్స్ లో మీరు ఐ థింక్ ఇట్స్ బెటర్ అండి. అంటే ఓవరాల్ గా అన్ని మూవ్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అన్ని కూడా మూవ్ అవుతాయి, కానీ ఒక్కొక్కసారి మనకి ఏదైనా బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ లేకపోతే కొద్దిగా ఫండమెంటల్స్ అహెడ్ గా చాలా షార్ట్ స్పాన్ లో రన్ అప్ అయినా గానీ ఒకసారి అది టర్న్ అరౌండ్ అయిందంటే మాత్రం యూ హ్యావ్ టు సీ అబౌట్ 20-30% లాస్. అది చాలా ఫాస్ట్ గా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో విత్ స్ట్రాంగ్ స్టాక్స్, ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్. ఇక్కడ నుంచి కూడా 2-3 times పెరిగే అవకాశం ఉంది నెక్స్ట్ 2-3 years లో. కాబట్టి గో విత్ ద ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. ఓకే, హైదరాబాద్ నుంచి సురేష్ గారు ఉన్నారు, లాస్ట్ కాలర్. హలో సురేష్ గారు. హలో చెప్పండి సురేష్ గారు. సార్ నా దగ్గర జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ 100 ఉన్నాయండి. ఏవండి? జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్. జూబ్లియంట్ ఫుడ్, ఓకే. ఏ ప్రైస్ లో ఉన్నాయండి? నేను 1200 rupees కొన్నాను. ఓకే, జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ విషయానికి వస్తే ఇది లాస్ట్ ఒక 2-3 quarters కొంత రిజల్ట్ అనేది అంత ఎంకరేజింగ్ లేదండి. దానివల్ల మనం చూస్తున్నాము ఈ స్టాక్ లో కొంత కరెక్షన్ అనేది చూసాము హైయర్ లెవెల్స్ నుంచి. అయితే ఇది బుల్ మార్కెట్ కి ముందే ఈ స్టాక్ ఆల్రెడీ మన చాలా బాగా రిటర్న్ రావడం చూసాము. ఇప్పట్లో అయితే ఇమీడియట్ అయితే పెద్దగా పెరిగే అవకాశం లేదు. అయితే ఓవరాల్ పిజ్జా బిజినెస్ లో మనం చూస్తే 50% దాకా మన బిజినెస్ జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ అండి. బట్ షార్ట్ టర్మ్ రేట్ మాత్రం కొంచెం వీక్ గా ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు హోల్డ్ చేయండి. ఒకవేళ రిజల్ట్ పరంగా కొంత ఇంప్రూవ్మెంట్, ప్రాఫిట్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటే మళ్ళీ స్టాక్ లో సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ అనేది ఉంటుంది. అది రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం కనపడుతుంది. ఓకే, ఇక మెయిల్ చూద్దాం. మధు గారు హైదరాబాద్ నుంచి పంపించారు. నిఫ్టీ జూన్ ఫ్యూచర్స్ 7600 కాల్ తీసుకున్నారట 60 rupees లో. సో ప్రాఫిట్ లో ఉన్నాను, ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. అంటే నిఫ్టీ కాల్ విషయానికి వస్తే మీరు హోల్డ్ చేయండి అండి. మనకి ట్రెండ్ అనేది ఇంకా చూస్తుంటే కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది కనపడుతూనే ఉంది, కాబట్టి హోల్డ్ చేయమంటారు. అట్ ద సేమ్ టైమ్ ఇటువంటి ఈ విధంగా ఒక వన్ సైడెడ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒక రివర్స్ వచ్చేప్పుడు చాలా షార్ప్ గా ఉంటుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది మీరు గట్టిగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 7620 దగ్గర అంటే పొజిషన్ ట్రేడర్ కి స్టాప్ లాస్ అండి. ఇంట్రాడే ట్రేడర్స్ మాత్రం 7640 ఆ లెవెల్ వరకు స్టాప్ లాస్ మెయింటైన్ చేయమంటారు. 7100 పుట్ కూడా తీసుకున్నారు. అంటే పుట్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పుట్ కి మనకి చూస్తున్నాం ఏ రోజు ఆ రోజు నిఫ్టీ 170 points రేంజ్ కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి బెటర్ ఏంటంటే ఒక డిప్ వచ్చినప్పుడు మార్కెట్ లో ఇంట్రాడే కానివచ్చు, లేకపోతే వన్ డే కరెక్షన్ వచ్చినప్పుడు కానీ పుట్ ని క్లోజ్ చేయండి. ఓవరాల్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ ఉంది. స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ హోల్డ్ చేయండి, ఒక డిప్ వచ్చినప్పుడు పుట్ ని క్లోజ్ చేయమని చెప్తానండి. సో ప్రసాద్ గారు మెయిల్ చేశారు, ఆయన ఒక 10 lakhs మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారట. అయితే 1-4 weeks ఆగి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారట. ఈ లోపు లిక్విడ్ ఫండ్స్ లో పార్క్ చేయొచ్చా ఈ మనీ నేను అడుగుతున్నారు. యా, లిక్విడ్ ఫండ్స్ అంటే యూ కెన్ ఐదర్ చూస్ ఏ డైలీ డివిడెండ్ ఫండ్ కూడా చాలా ఉన్నాయండి. లిక్విడ్ ఫండ్స్ ఏవైనా కానీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ గివ్ యూ ఆల్మోస్ట్ సిమిలర్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ డివిడెండ్. మీరు డైలీ డివిడెండ్ ఫండ్ తీసుకుంటే డెఫినెట్లీ ఐ థింక్ విల్ బి వర్త్ వైర్ అండి. గోల్డ్మెన్ సాక్స్ ఉంది, లిక్విడ్ బీస్ ఉన్నాయి, చాలా మటుకు ఉన్నాయి. బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ద రైట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మార్కెట్ రియాక్షన్ వస్తుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ సివియర్ కరెక్షన్ ఇన్ ద మార్కెట్. కాబట్టి లిక్విడ్ ఫండ్ లో మీరు పెట్టినా గానీ పోస్ట్ బడ్జెట్ మీరు బెట్ చేద్దాం అనుకుంటారు మార్కెట్ లో, ఈ లోపలే మార్కెట్ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సో చూస్ సమ్ గుడ్ సెక్టర్స్ అండ్ మొత్తం కాకుండా అట్లీస్ట్ కొద్ది కొద్దిగా అయినా 10 lakhs లో మీరు అబౌట్ 6-7 lakhs లిక్విడ్ ఫండ్స్ లో పెట్టినా 2-3 lakhs స్టార్ట్ డిప్లాయింగ్ ఇన్ ద మార్కెట్. 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి, లేకపోతే వీక్లీ కూడా ఎస్ఐపి చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ విల్ నాట్ టేక్ ఎ మేజర్ డౌన్ టర్న్. చిన్న చిన్న కరెక్షన్స్ రావచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, సెకండరీ ఫార్మసూటికల్ స్టాక్స్, ఆటో ఆన్సిలరీ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ లో మాత్రం మేజర్ కరెక్షన్ అయితే వచ్చే ప్రసక్తి లేదండి. సో ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో కూడా, ఫ్రంట్ లైన్ స్టాక్స్, అటువంటి స్టాక్స్ లో కొంచెం కరెక్షన్ వస్తే మాత్రం యూ కెన్ డిప్లాయ్ ఇన్ అదర్వైజ్ లిక్విడ్ బీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి మెయిల్ చేశారు. ఆయన రేణుకా షుగర్ 5000 shares 28 rupees లో హోల్డ్ చేస్తున్నారట. అలాగే స్ట్రైట్ ఆర్కో ల్యాబ్ దీని టార్గెట్ చెప్పండి, నేను 450 బై చేశాను అని అడుగుతున్నారు. చూడండి, రేణుకా షుగర్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత షుగర్ స్టాక్స్ అన్ని కూడా బాగా ఒక అప్ ట్రెండ్ రావడం చూసామండి. షుగర్ ప్రైసెస్ బాగా పెరగడం ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే రేణుకా షుగర్ మాత్రం 32 గానీ క్రాస్ అయిందంటే అరౌండ్ 38 rupees దాకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. అండ్ పుల్లారావు గారు అడుగుతున్నారు, ఎల్ఎన్డీ ఫైనాన్స్ అండ్ ఆర్ఈసీ కరెంట్ లెవెల్స్ లో 3 months కోసం తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఏంటండి ఎల్ఎన్డీ ఫైనాన్స్ అండ్ ఆర్ఈసీ? డెఫినెట్ గానే 2 stocks కూడా బాగా మంచి ఫండమెంటల్స్, చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్. అయితే ఎల్ఎన్డీ ఫైనాన్స్ మాత్రం కొంచెం ఈ మధ్య కాలంలో పెద్దగా పెరగలేదు. ఆర్ఈసీ అయితే మంచి ర్యాలీ చూసామండి. 2 కూడా మీరు నెక్స్ట్ 2-3 months కోసం షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చండి. సో బాలగారు,
అన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా మార్కెట్ లో లెఫ్ట్ అవుట్ అయిపోయామన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఏ సెక్టర్స్ లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ రిటర్న్స్ వస్తాయంటే, ఐ థింక్ అక్రాస్ ది బోర్డ్ అన్ని పెరుగుతున్నాయండి. సో బేసికలీ ఇందాక చెప్పినట్టు మేబీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆటో ఆన్సలరీ, పెయింట్ ఇండస్ట్రీ ఒకటి, రియల్ ఎస్టేట్ లో దెర్ ఆర్ సమ్ గుడ్ స్టాక్స్ లైక్ శోభా రియాలిటీ, ఓబ్రా రియాలిటీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇటువంటి రిలేటివ్లీ క్లీనర్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్నాయి, పూర్వాంకర ఒకటి. సో అటువంటివి కూడా కొనొచ్చండి. ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ లో గో విత్ ద ఫ్రంట్ లైన్స్ లైక్ ఎల్ఎన్టీ, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్ మేబీ పటేల్ ఇంజనీరింగ్, ఆర్ సద్భావ్ ఇంజనీరింగ్, ఇవన్నీ కొద్దిగా నీష్ ప్లేయర్స్ అండి. సద్భావ్ హాస్ గాట్ ఏ స్లూ ఆఫ్ యునో టోల్ బేస్ రోడ్స్ యాజ్ వెల్ యాజ్ యునో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్, ఈపీసీ లో కూడా ఉన్నారు. సో అటువంటి కూడా కొనొచ్చు. సో అక్రాస్ ద బోర్డ్ అన్ని కూడా పెరుగుతాయి ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ. ఎఫ్ఎంసీజీ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ ఫర్ సమ్ మోర్ టైమ్ టు కమ్. ఎఫ్ఎంసీజీలు కూడా మేబీ మారికో ఆర్ ఎమామి ఇటువంటి కూడా ఐ థింక్ రీజనబుల్లీ ప్రైస్డ్ ఉన్నాయి. సో అటువంటి కూడా కొనొచ్చు. సో ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొద్ది కొద్దిగా కొనుక్కోవడమే ఉత్తమం అండి. సో శిష్యు గారు, ఇవాళ మార్కెట్ ఇలాగే స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారా, ఇక్కడ నుంచి కాస్త వెనక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే మార్కెట్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుందండి. ఎందుకంటే మార్కెట్ కిందకు వచ్చినప్పుడు ఒక 10-15 పాయింట్స్ ఇంటర్డే కరెక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇమీడియట్ గా పుల్ బ్యాక్ రావడం చూస్తున్నాము. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. జెనీ ఇరిగేషన్ అనేది బ్రేక్అవుట్ రావడం మార్నింగ్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజు 122 పైన సస్టైన్ అవుతుంది, కాబట్టి ఇది అరౌండ్ 130-140 దాకా పెరగొచ్చు. తర్వాత ఐడీబీఐ బ్యాంక్ కొంత వీక్ గా ఉంది, బట్ లాస్ట్ 2 డేస్ గా వీక్ ఉంది. బట్ ఇది పొజిషన్ ట్రేడర్స్ ఐడీబీఐ బ్యాంక్ కూడా కరెంట్ అవర్స్ లో పిక్ చేసుకోమంటాను. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా సిమెంట్ స్టాక్స్ అనేది మళ్ళీ లైమ్ లైట్ రావడం చూసాము. సిమెంట్ కౌంటర్స్ లో కూడా ఇన్వెస్ట్ షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్.